పెద్ద రాంభద్రాపురంలో గణంక శ్రీ మరిడి మహాలక్ష్మి మహోత్సవ జాతర అనకాపల్లి పాయకరావుపేట మండలం మండలానికి చెందిన పెద్ద రాంభద్రాపురం గ్రామంలో కమిటీ సభ్యులు మలయశెట్టి నరసింహార్తి అల్లం జగదీష్ పుల్లేటి కుర్తి ఈశ్వరరావు యలమశెట్టి సుబ్బారావు పుల్లేటి కుర్తి చంటి ఆధ్వర్యంలో మరియు గ్రామ పెద్దలు మహిళలు భక్తులు అన్నదండలతో శ్రీ మరిడి మహాలక్ష్మి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వీ తల్లి గ్రామ శివారులో ఉండేదని వరదల సమయంలో గుడి నీటి మునగడంతో ఒక పాము రెండు రోజులు తల్లికి అండగా విగ్రహానికి చుట్టుకొని ఉండడం ప్రజలు గమనించి మన గ్రామాన్ని కాపాడడానికి ఈ తల్లి వచ్చిందని నమ్మి అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకుని వచ్చి గ్రామంలో ప్రతిష్ఠించి 6 నెలల్లో దాతల సహకారంతో గుడిని పునర్నిర్మాణం చేస్తామని అప్పటి నుండి కోరిన కోరికలు తీర్చేదలుగా ప్రసిద్ధి చెందిందని పిల్లలు లేని వారు బోనాలు ఎత్తుకుని అమ్మను కోరుకుంటే పిల్లలు కలుగుతారని ప్రత్యేకంగా కొందరు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంపల సతీబాబు, మాజీ సర్పంచ్ శ్రీపన్న సత్యనారాయణ, మంచుగంటి రాజు, కలగంట శ్రీనివాస్, చిన్నశెట్టి నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మేము గత 4 సంవత్సరాల నుంచి ప్రారంభం జరిగిందండి. మొదటి నుంచి బోనాల ప్రారంభం అన్నది ఒక 60 నుంచి ప్రారంభం చేసామండి. 60 నుంచి తర్వాత సంవత్సరం 80, తర్వాత సంవత్సరం 110, ఈ సంవత్సరం నాడు మాత్రం 220 బోనాలు ఎత్తుకునే భక్తులు వచ్చారండి. కారణం శ్రీ మా మరడి. అందరికీ నమస్కారం అండి. మా ఊరు వచ్చి విశాఖ జిల్లా అండి, కాకినాడ జిల్లా అండి. మాది పెద్దనపల్లి గ్రామం నుంచి వచ్చామండి. అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి. ఇక్కడ అమ్మవారు గత ప్రతి సంవత్సరం బోనాల పండుగని ఒక ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకి, పెద్దలకి, పెద్దలకి, కుర్రవాళ్ళకి, ఊతికి అందరికీ కూడా వందనాలు. అలాగే మా గ్రామ దేవత పండుగ బోనాల పండుగ శుభమయంగా జరిగింది, అందులో మీ అందరికీ వందనాలు. ఈ బోనాల కార్యక్రమం జరిగినండి, ఇది 4వ సంవత్సరం అండి. ప్రతి సంవత్సరం ఉత్తర కార్తీలో ఈ అమ్మవారి పండుగ జరిగినండి. అలాగే ఈ పండుగ కార్యక్రమంలో శుక్రవారం అయినటువంటి రోజు బోనాల కార్యక్రమం జరపబడినండి. ఈ బోనాల